అందరికీ నమస్కారం. క్యాపిటల్ ఫిల్మ్ వర్క్స్ తరఫున మూడు ముక్కల్లో చెప్పాలంటే ఆడియో లాంచ్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియోకి. ఈ చిన్న కంపెనీ క్యాపిటల్ ఫిల్మ్ వర్క్స్ అన్న కొత్త కంపెనీకి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిన దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇప్పుడు ఇంకొక కొద్ది రోజుల్లో షూటింగ్ ఫినిష్ అయిపోబోతుంది. ఈ మంత్ 27th రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సినిమా చక్కగా వచ్చింది, అన్నీ బాగా సెట్ అవుతున్నాయి. సో మీ రెస్పాన్స్, మీ ప్రోత్సాహన, ఎంకరేజ్మెంట్ అన్నీ ఉంటే ఈ సినిమా బాగా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. క్యాపిటల్ ఫిల్మ్ వర్క్స్ తమిళంలో ఇంతవరకు 8 సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. ఈ మూడు ముక్కల్లో చెప్పాలంటే తమిళ్లో కూడా చేస్తున్నాం, అది 8వ ప్రొడక్షన్. తమిళ్లో పేరు మూడే మూడు వార్తే. దీనికి డైరెక్టర్ తమిళంలో ఆల్రెడీ 2 సినిమాలు చేసి తమిళంలో ఇది తన 3వ చిత్రం. మధుమిత తెలుగులో ఇది ఫస్ట్ ఫిల్మ్ అన్నమాట. అలాగే దీంట్లో కెమెరామ్యాన్ని కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేము, శ్రీనివాసన్ వెంకటేష్. తమిళ్లో కూడా ఇదే ఫస్ట్ సినిమా అతనికి. హీరో పరంగా చూస్తే రాకేందు మౌళి, మీ అందరికి తెలిసిన వెన్నెలగంటి గారి తనయుడు, 2వ కొడుకు. తన్ని ఈ సినిమాకి యాక్చువల్గా కథ రాయడానికని పిలిచాం అనమాట, తెలుగు వర్షన్ రాయడానికని పిలిచాం. అలాగే అతన్ని చూడంగానే మా డైరెక్టర్కి నచ్చిపోయి తన్నే పెట్టి చేద్దాం అనుకున్నాం. అలాగే ఫిక్స్ అయిపోయిందనమాట. చాలా బాగా డాన్స్ చేశాడు, చాలా బాగా పాటలు రాశాడు, యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో 2 పాటలు కూడా పాడాడు. సో ఒక వెల్ రౌండెడ్ టాలెంటెడ్ పర్సన్గా తను మీ ముందుకు రాబోతున్నాడు అనమాట. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్. చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ కొత్త కార్తికేయమూర్తి అని, మీ పాటలన్నీ వినుంటారు, మీకు అందరికీ తెలిసింది తన క్యాలిబర్ ఏంటి అన్నది. తమిళ్ తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం క్యాపిటల్ ఫిల్మ్ వర్క్స్. ఫస్ట్ టైం ప్రొడక్షన్ కంపెనీ, మమ్మల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయట్లేదు ఇక్కడ. బట్ మేము చాలామంది టాలెంట్స్ని వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ టు తెలుగు ఇండస్ట్రీ అనమాట. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. వెరీ గుడ్ టాలెంట్ అందరూ. అలాగే మీరు ఈ సినిమాని చూసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంతమంది కొత్త ఆర్టిస్టులు పెట్టుకొని ఏ ధైర్యంతో సినిమా తీస్తున్నామంటే దీనికి వీళ్ళందరికీ ప్యాడింగ్ ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ అండి. బ్రహ్మానందం గారు, ఆలీ గారు, తనికెళ్ళ భరణి గారు, ఇలా వీళ్ళందరితో పాటు మిథునం తర్వాత మళ్ళీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారిని కలిపాము మేము. కొంచెం ట్రిక్కీ సిచ్యువేషన్ అనమాట ఇది. కాస్టింగ్ ఎలా చేద్దాం అనుకున్నప్పుడు మా కృష్ణప్రసాద్ గారు సజెస్ట్ చేసింది, యాక్చువల్గా హీరోకి ఫాదర్ మదర్గా చేయాల్సింది క్యారెక్టర్స్ అనమాట. కానీ మిథునం తర్వాత లక్ష్మి గారు వాళ్ళని కాంబినేషన్లో పెడితే బాగుంటుంది అనిపించింది. అప్రోచ్ అయితే చాలా వాళ్ళిద్దరూ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసుకున్నారు. సో అలా వాళ్ళిద్దరూ ఫాదర్ మదర్ క్యారెక్టర్స్ కాస్త తాతయ్య బామ్మ క్యారెక్టర్లు అయ్యారనమాట. బట్ ఈ కథకి చాలా చక్కగా కుదిరినాయి వాళ్ళ కాంబినేషన్. ఆన్ స్క్రీన్ కూడాను మీకు తెలిసిందే వాళ్ళిద్దరిదిను. వాళ్ళతో పాటు రాకేందు మౌళి క్యారెక్టర్ చాలా అసలు అన్యోన్యంగా మనకు తెలిసిన ఒక ఫ్యామిలీ లాగా మలుచుకున్నది స్క్రీన్ మీద. చాలా వార్మ్గా ఉంటుంది ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్. ఓవరాల్ సినిమాలో దాదాపు 50% 60% పైన వస్తారు వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ను, అలాగే బ్రహ్మానందం గారు కూడాను. సో ఇది ఎంత న్యూ ఫేసెస్, న్యూ టాలెంట్స్ ఉన్నా కూడాను దీంట్లో మెయిన్ సపోర్ట్ మాకు వచ్చింది బ్రహ్మానందం గారు, తనికెళ్ళ భరణి గారు, ఆలీ గారు, లక్ష్మి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ. సో ఇట్స్ అ వెల్ రౌండెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి కామెడీ, మంచి సాంగ్స్, మంచి రొమాన్స్, అన్నీ కుదిరిన ఒక చక్కటి మూడు ముక్కల్లో చెప్పాలంటే అనే సినిమా. ఇద్దరు అల్లటప్ప ఫ్రెండ్స్ ఏం చేయాలో లైఫ్లో తిరిగినప్పుడు వాళ్ళకంటూ హఠాత్తుగా ఒక ఆఫర్ ఒకటి వస్తుందన్నమాట, ఇది చేస్తే ఇంత డబ్బులు ఉంటాయని. ఆ బిజినెస్ టేక్ ఓవర్ చేసుకుంటారు. ఆ బిజినెస్ ఏదో నేను ఇప్పుడు చెప్పలేను ప్రస్తుతానికి, ఎందుకంటే అదే మెయిన్ నాట్ సినిమాలో. అట్లాంటి ఒక ప్రాజెక్ట్ని ఒకటి తీసుకొని అది వాళ్ళు బిజినెస్గా డెవలప్ చేసుకుంటారు అనమాట. ఇది ఈ పని చేస్తే బాగుంటుంది, ఇట్లాంటి ఒక ప్రొఫెషన్ లేదు ఇండియాలో, ఇది చేస్తే బాగుంటుంది ఇండియాలో కదా, ఐ థింక్ ప్రపంచంలో లేదనుకుంటాను. అట్లాంటి ఒక కాన్సెప్ట్ని ఇప్పుడు తీసుకొని ఆ ప్రాజెక్ట్ చేస్తుండగా జరిగే సంఘటనలు, వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ అండ్ మైనసెస్, అది మొత్తం ఈ ప్రాజెక్ట్, ఈ సినిమా ఒక కథ అన్నమాట. ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తాం, అది ఐ థింక్ ఇట్ విల్ వర్కౌట్ హోప్ఫుల్లీ.